ఆల్మోస్ట్ 25% వరకు షుగర్ అనే ఒక రోగంతో బాధపడుతున్నారు. 40% వరకు బీపీ అనే రోగంతో రోజు టాబ్లెట్స్ వాడుతున్నారు. ఇంకా క్యాన్సర్ అప్ టు 35% వరకు ఇప్పుడు క్యాన్సర్ అనే రోగం కనిపిస్తుంది. ఒబేసిటీ 40% పాపులేషన్, ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్న పిల్లల్లో కూడా 40% మందికి ఒబేసిటీ అంటే లా ఉండేదే ఒక రోగం అని పేరు పెట్టాల్సి వచ్చింది. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఆడవాళ్ళు, థైరాయిడ్. సో ఇలా రోగాలు లిస్ట్ రాసుకుంటూ పోవచ్చు. ఇవన్నీ యాడ్ చేస్తే ఏమవుతుంది, 100 కంటే ఎక్కువ అవుతుంది. అంటే ఏమి, ఒకరికి ఒక రోగం కాదు, 2-3 రోగాలు ఒక్కరికే ఉన్నాయని. అది కాకుండా ఇంకా యాజ్ అ డాక్టర్ మాకు భయం వచ్చేది ఏమి, ఈ రోగాలు వచ్చే వయస్సు. ముందు బీపీ షుగర్ అంతా ఏ వయసుకు వస్తుంది, 60-65 ఆ వయసుకు వస్తుంది. అప్పుడు వస్తే ఏమో పర్వాలేదు, వయసు అయింది, ఏదో మందులు వాడి ఎలాగో మేనేజ్ చేసుకుని ఏదో కారణానికి చనిపోవాలి, రోగాలతో చనిపోతున్నారు, పర్వాలేదు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ రోగాలు, బీపీ 20 సంవత్సరాలకి బీపీ టాబ్లెట్స్ వాడుతుండే వాళ్ళు చాలామంది ఉన్నారు, 30 వయసుకి హార్ట్ అటాక్ అయ్యి చనిపోతుండే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంకా షుగర్ అనేదైతే ఈ టైప్ 1 డయాబెటీస్, టైప్2 డయాబెటీస్, ఏదేని అర్థం కాకుండా ఉండే డయాబెటీస్ పిల్లల్లో ఎంతో ఎక్కువగా కనిపిస్తుంది. ఇవన్నీ రోగాలు ఇలా ఉన్నా ఏం చేస్తున్నాం మనం అందరూ, ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటే పర్వాలేదులే అనే స్థితికి వచ్చేసాం. ఎంతవరకు అంటే టాబ్లెట్ వేసుకుంటేనే నువ్వు నార్మల్, ఏ రోగం లేదు నాకు, నేను టాబ్లెట్ వాడలేదు అనే వాళ్ళకి అయ్యో ఏం టాబ్లెట్స్ వాడట్లేదా నువ్వు అనే అడిగే పరిస్థితి ఉంది. యాక్చువల్గా జరుగుతుంది. మా డాన్స్ టీచర్ వాళ్ళ అమ్మ హాస్పిటల్లో వెళ్ళి అడ్మిట్ అయితే మెడికల్ హిస్టరీ తీసుకునేదానికి స్టూడెంట్స్ వచ్చాయి. స్టూడెంట్స్ వచ్చి మీరు ఏ మందులు రోజు వాడుతున్నారో చెప్పండి అని లిస్ట్ అడిగారు. నేను ఏం వాడట్లేదు, నాకేం లేదు అని అంటాడు. అబ్బా అవునా, ఎలా ఇది సాధ్యమా అని అడుగుతున్నాడు. సో షీఈ్ 65+. సో 60+ అయ్యి మందు వాడట్లేదంటే అందరికీ ఆశ్చర్యం అయ్యే విషయంగా ఉంది. సో అది మందులు వాడేది నార్మల్ అనుకుంటున్నాం, మందులు లేకుండా ఉండేది అబ్నార్మల్ అనే పరిస్థితుల్లో ఉన్నాం. సో వాట్ వర్ వి టాకింగ్ అబౌట్? వీఆర్ టాకింగ్ అబౌట్ ద ఉంది ఇన్ ద పాపులేషన్ ఉంది ప్రస్తుతం ఇప్పుడు స్టాటిస్టిక్స్. అండ్ ఇంకా ముఖ్యమైన విషయం ఏంటి, ఈ స్టాటిస్టిక్స్ అంతా ఇంతే ఉండట్లేదు, పెరుగుతూనే ఉన్నాయి రోజుకి రోజుకి, ఇంకా ఎక్కువగా అవుతున్నాయి. ఎంతవరకు అంటే దే ఆర్ సేయింగ్ బీపీ షుగర్ అయితే ఇంకా నెక్స్ట్ 15 ఇయర్స్లో డబుల్ అవుతాయి అని చెప్తున్నారు. అంటే ఇద్దరిలో ఒకరికి షుగర్ ఉంటుంది అనేది విషయం చెప్తున్నారు. స్టాటిస్టిక్స్ ఇంకా ఆన్ ద రైజింగ్ సైడే, తగ్గేదైతే ఎక్కడ కనిపించట్లేదు. సో స్టార్టింగ్ ఫ్రమ్ ద లెవెల్ ఆఫ్ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్, ఈ రోగాలకన్నిటికీ మూల కారణం చూడాలంటే మనము వీ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 3 మేజర్ ఇంబ్యాలెన్సెస్ ఇన్ అవర్ బాడీ. ఇంతవరకు రోగాలు ఎందుకు వస్తున్నాయి అనేదాన్ని అర్థం చేసుకోవాలంటే మన దేహంలో ఉండే ముఖ్యమైన 3 ఇంబ్యాలెన్స్ సో రోగాలు ఇంతవరకు మనకు ఇన్ని వచ్చినా ఓకే అనుకుంటున్నాం, కానీ ఎందుకు ఈ రోగాలు జస్ట్ పాస్ట్ 50-60 ఇయర్స్లోనే మనకు ఇన్ని రోగాలు ఇంతవరకు వస్తుండేది? ముందు షుగర్ అనేది ఎప్పుడో ఎక్కడో కనిపించేది, క్యాన్సర్ అనేది
1000 పీపుల్లో ఎవరికో 10,000 పీపుల్లో ఒకరికి వచ్చేది. కానీ ఇప్పుడు ఇంటింట్లోనూ షుగర్ పేషెంట్స్ ఉన్నే ఉన్నారు, బీపీ పేషెంట్స్ ఉన్నే ఉన్నారు, క్యాన్సర్ ఎవరికో ఒకరికి మీకు తెలిసిన వాళ్ళకి ఉన్నే ఉంది. సో ఎందుకు ఇలా అయిందనే దానికి అర్థం చేసుకోవాలంటే, మన దేహంలో ముఖ్యంగా 3 రకాల ఇంబ్యాలెన్స్ వల్ల ఈ రోగాలు వస్తున్నాయి. ఫస్ట్ వన్ ఇస్ గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్. మన దేహంలో గ్లూకోజ్ అనేది చాలా ముఖ్యమైనది, అది లేకుండా మనము బతకలేం. సో అది కరెక్ట్ బ్యాలెన్స్లో ఉన్నప్పుడు ఆరోగ్యం, కానీ అదే ఎక్కువైనా కష్టము, తక్కువైనా కష్టము. సో ద ఫస్ట్ పాయింట్ ఇస్ ఇంబ్యాలెన్స్ ఇన్ గ్లూకోజ్. రెండోది హార్మోన్స్. సో హార్మోన్స్ అంటే ఏమి? మన దేహంలో దే ఆర్ లైక్ ద సూపర్వైజర్స్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ హార్మోన్స్ బీయింగ్ రిలీజ్డ్ బై ఎండోక్రైన్ గ్లాండ్స్. సో ఈ పదార్థాలు ఎలాంటివి? మనకు కొంచెం ప్రమాణంలో మన దేహంలో అవసరం. అవి ఏం చేస్తాయి? అన్ని పనులు సరిగ్గా జరుగుతున్నాయా అనేదాన్ని ఇనిషియేట్ చేస్తాయి. సో ఆ చిన్న ప్రమాణంలో కరెక్ట్గా ఉన్నప్పుడు అన్ని పనులు సరిగ్గా జరుగుతుంటాయి. కానీ మేమేం చేస్తున్నాము? వివిధ రకాల ఆహారం వల్ల ఈ హార్మోన్స్నే ఇంబ్యాలెన్స్ చేస్తున్నాం. సో అవన్నీ ఒక పెద్ద సైకిల్లా ఫీడ్బ్యాక్ మెకానిజమ్స్లో పనిచేస్తుంటాయి. సో ఒకటి ఏర్పేర్ అయితే మొత్తం చైన్గా అన్నీ స్టార్ట్ కొలాప్సింగ్. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ ద థర్డ్ వన్ మైక్రోబియల్ ఇంబ్యాలెన్స్. మన దేహంలో మంచి బ్యాక్టీరియా అనేది చాలా, మనకు ఒక సింబయోటిక్ రిలేషన్షిప్ ఉంటాయి. ప్రతి ఒక్క జీవికి ఒకలాంటి కొన్ని బ్యాక్టీరియాస్ సింబయోటిక్ రిలేషన్షిప్లో ఉంటాయి. అవి మన దేహంలో ఉన్నప్పుడు మనకు ఆరోగ్యం. చెడ్డ బ్యాక్టీరియాలు మన దేహంలో పెరగకుండా ఉండేలాగా చూసుకుంటాయి. అండ్ అవి ఉన్నప్పుడు మన దేహం కరెక్ట్గా అన్ని అబ్జార్ప్షన్ జరిగి పనిచేస్తుంటుంది. కానీ ఈ మైక్రోబియల్ ఇంబ్యాలెన్స్ వల్ల మన రోగ నిరోధక శక్తి తగ్గి బయట అన్ని దానికి మేము వైరస్కి బ్యాక్టీరియాకి ఆహ్వానం ఇస్తున్నాం. మంచిది లేదు, చెడ్డదానికి ఎక్కువగా మేము ఇన్విటేషన్ ఇస్తున్నాం. సో దీస్ 3 ఆర్ ద మెయిన్ రీజన్స్ మనకు ఆరోగ్యం ఎందుకు లేదు, మనం అంత ఇంబ్యాలెన్స్ స్టేట్లో ఉండేదానికి. మన దేహంలో ఉండే 3 విషయాలు ఏంటి? గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అండ్ మైక్రోబియల్ ఇంబ్యాలెన్స్. సో ఈ 3 ఇన్ డీటెయిల్ ఒక్కొక్కటిగా మేము ఇప్పుడు కనుక్కొని విల్ ఫిగర్ అవుట్ ఈ ఇంబ్యాలెన్స్ని మళ్ళా బ్యాలెన్స్డ్గా ఎలా చేసుకునేది. బ్యాలెన్స్ ఉంటే ఆరోగ్యం, ఇంబ్యాలెన్స్ ఉంటే రోగం. సో మనం అందరూ ఇక్కడ వచ్చిన ఉద్దేశం ఏంటి? రోగం ఉండేవాళ్ళు రోగాన్ని బాగా చేసుకోవాలి, రోగం లేని వాళ్ళు రాకుండా ఉండేలాగా చూసుకోవాలి. సో దిస్ ఇస్ ద మెయిన్ ఇంటెన్షన్. ఈ 4 రోజులు 5 రోజుల్లో ఏం ఉద్దేశము? మనం అందరూ ప్రకృతి నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయి అన్ని రోగాల్ని తెచ్చుకునేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ 5 రోజుల్లో ప్రాక్టికల్గా అండ్ థియరీ నేర్చుకొని దాన్ని అప్లై కూడా చేస్తూ, సో ఊరికే విని మళ్ళీ దాన్ని చేయకుండా ఉండే దాంట్లో లాభం లేదు. ఎప్పుడో ఇంటికి వెళ్ళి ఎప్పుడో స్టార్ట్ చేస్తాం అనుకుంటే ఆ టైం ఎప్పటికీ రాదు. సో ఇప్పుడే ఇక్కడే మీరు దాన్ని కంపల్సరీగా చేయనే చేయాలని, మీరు వద్దన్నా మిమ్మల్ని వాకింగ్ పంపించి మేము తీసుకెళ్ళి 1 గంట నడిపించి అన్నీ స్టార్ట్ చేస్తాం. సో ఇట్స్ ఇనిషియేషన్. సో ఇప్పుడు ఇక్కడ ఇనిషియేట్ అయితే కంటిన్యూ చేస్తారు ఇంటికి వెళ్ళి అనే ఒక ఆశతో ఈ 5 రోజుల ప్రగతిలో కోర్సు చేస్తుండేది. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.